గురుబ్రహ్మ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వోకా విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యాం శ్రీదక్షిణామూర్తమో నమ జగద్గురువులు కురుతాళ పీఠాధీశ్వరులైనటువంటి శ్రీ శ్రీ సిద్ధేశ్వర భారత్ భారతీ మహాస్వామివారి పద్మాలకు అనేక నమస్తలు ఘటిస్తూ పుష్పగిరి స్వామీజీ వారి పాద పద్మాలకు అలాగే మిగతా యతీశ్వరులందరికీ కూడా నమస్కారాలు తెలియచేస్తూ వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులందరికీ వేదిక అందర ఆసీనులైనటువంటి భక్తాదులందరి లోపల ఉన్నటువంటి దైవశక్తికి అనేక నమస్కారాలు తెలియచేస్తూ స్వామీజీ వారి మహిమ ఎలాంటిది అనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు మీ అందరికీ ఒక్క నిమిషంలో తెలియచేస్తాను కిందటి నెల శ్రీ గురుభ్యోన్నమ అనేటువంటి ఒక పుస్తకాన్ని మా పీఠం తరఫున ఆవిష్కరింపజేయటం జరిగింది స్వామీజీ వారి చేతుల మీదుగా శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠానికి ఎంతమంది పీఠాధిపతులు విచ్చేశారు వారి గురించి రాయటం దానిలో గురు పూజ రాయటం ఆవిష్కరణ కార్యక్రమానికి సిద్ధేశ్వరానంద భారతి వారిని పిలవటం వారికి పాదపూజ చేసిన తర్వాత హైదరాబాద్లో ఎక్కడా వర్షం లేదు కానీ ఎక్కడైతే వారికి పాద పూజ జరిగిన ప్రదేశం ఉన్నదో అక్కడ మాత్రమే వర్షం పడినది వారు ఆ ప్రవచనంలో సిద్ధయోగులు తిరుగుతూ ఉంటారు సిద్ధాశ్రమాల నుంచి చాలామంది మనల్ని రక్షించడానికి తిరుగుతూ ఉంటారు అనేటువంటి అనుగ్రహ భాష చేసినప్పుడు ఏంటంటే ఆ దేవాలయ పరిధిలో మాత్రమే దేవాలయం చుట్టుపక్కల ఉన్న నాలుగు బజార్లో తప్ప మరి ఎక్కడా కూడా వర్షం లేదు అది మేము కొంచెం దూరం కూడా వెళ్ళి పరిశీలన చేసిన తర్వాత ఎక్కడా కూడా వర్షం లేదు అలాంటి స్వామీజీ వారికి పాదపూజ మేమందరం కూడా చేస్తున్నప్పుడు వారి ముఖం లోపల స్వయంగా శక్తిని మేము స్వయంగా చూడటం అది స్వామీజీ వారికి తెలియచేయటం ఆ ఫోటోల రూపకంగా కూడా అక్కడికి విచ్చేసినంత వారు కూడా చూసి చాలా ఆనందపడటం జరిగింది అలాంటి శక్తివంతమైనటువంటి ఆదిశక్తి అయినటువంటి కాళికా స్వరూపులుగా కాలభైరవ స్వరూపులుగా ఈ ప్రపంచాన్ని రక్షిస్తున్నటువంటి మహి మహిమాన్వితమైనటువంటి మహాక్షేత్రమైనటువంటి కాశీలో ఉండేటువంటి పరమేశ్వరుడి స్వరూపమైనటువంటి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాద పద్మాలకు మరొకసారి అనేక నమస్కారాలు తెలియచేసుకుంటూ ఇలాంటి చక్కని కార్యక్రమాన్ని దర్శనం మళ్ళీ అందరికీ కూడా కలిగించాలని ఈ దర్శనం ద్వారా జరగాలని చెప్పి వారిని నేను కోరుకుంటూ మీ అందరికీ వేదిక మీద ఉన్నటువంటి వారందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వోకాం విషజే భవరోగిణాం నిధయే సర్వ శ్రీ దక్షిణామూర్తయే నమో నమ జగద్గురువులు కృతాళ పీఠాధీశ్వరులైనటువంటి శ్రీ శ్రీ సిద్ధేశ్వర భారీ భారతీ మహాస్వామివారి పాదపద్మాలకు అనేక నమస్సులు ఘటిస్తూ పుష్పగిరి స్వామీజీవారి పాదపద్మాలకు అలాగే మిగతా యుతీశ్వరులందరికీ కూడా నమస్కారాలు తెలియచేస్తూ వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులందరికీ వేదిక అందర ఆసీనులైనటువంటి భక్తాదులందరి లోపల ఉన్నటువంటి దైవశక్తికి అనేక నమస్కారాలు తెలియచేస్తూ స్వామీజీ వారి మహిమ ఎలాంటిది అనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు మీ అందరికీ ఒక్క నిమిషంలో తెలియచేస్తాను కిందటి నెల శ్రీ గురుభ్యోన్నమ అనేటువంటి ఒక పుస్తకాన్ని మా పీఠం తరఫున ఆవిష్కరింపజేయటం జరిగింది స్వామీజీ వారి చేతుల మీదుగా శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠానికి ఎంతమంది పీఠాధిపతులు ఇచ్చేసారు వారి గురించి రాయటం దానిలో గురు పూజ రాయటం ఆవిష్కరణ కార్యక్రమానికి సిద్ధేశ్వరానంద భారతి వారిని పిలవటం వారికి పాద పూజ చేసిన తర్వాత హైదరాబాద్లో ఎక్కడా వర్షం లేదు కానీ ఎక్కడైతే వారికి పాద పూజ జరిగిన ప్రదేశం ఉన్నదో అక్కడ మాత్రమే వర్షం పడినది వారు ఆ ప్రవచనంలో సిద్ధయోగులు తిరుగుతూ ఉంటారు సిద్ధాశ్రమాల నుంచి చాలామంది మనల్ని రక్షించడానికి తిరుగుతూ ఉంటారు అనేటువంటి అనుగ్రహ భాష చేసినప్పుడు విచిత్రం ఏంటంటే ఆ దేవాలయ పరిధిలో మాత్రమే దేవాలయం చుట్టుపక్కల ఉన్న నాలుగు బజార్లో తప్ప మరి ఎక్కడా కూడా వర్షం లేదు అది మేము కొంచెం దూరం కూడా వెళ్ళి పరిశీలన చేసిన తర్వాత ఎక్కడా కూడా వర్షం లేదు అలాంటి స్వామీజీ వారికి పాదపూజ మేమందరం కూడా చేస్తున్నప్పుడు వారి ముఖం లోపల స్వయంగా శక్తిని మేము స్వయంగా చూడటం అది స్వామీజీ వారికి తెలియచేయటం ఆ ఫోటోల రూపకంగా కూడా అక్కడికి విచ్చేసినంత వారు కూడా చూసి చాలా ఆనందపడటం జరిగింది అలాంటి శక్తివంతమైనటువంటి ఆదిశక్తి అయినటువంటి కాళికా స్వరూపులుగా కాలభైరవ స్వరూపులుగా ఈ ప్రపంచాన్ని రక్షిస్తున్నటువంటి మహి మహిమాన్వితమైనటువంటి మహాక్షేత్రమైనటువంటి కాశీలో ఉండేటువంటి పరమేశ్వరుడి స్వరూపమైనటువంటి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారి పాద పద్మాలకు మరొకసారి అనేక నమస్కారాలు తెలియచేసుకుంటూ ఇలాంటి చక్కని కార్యక్రమాన్ని దర్శనం మళ్ళీ అందరికీ కూడా కలిగించాలని ఈ దర్శనం ద్వారా జరగాలని చెప్పి వారిని నేను కోరుకుంటూ మీ అందరికీ వేదిక మీద ఉన్నటువంటి వారందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటు శ్రీ 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 సిద్ధేశ్వర నందభారతి స్వామి కృతాలం వారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి యోగ సాధు సంతువులకు మరియు రాష్ట్రంలో అశరత్ మహారథులుగా విభిన్న రంగాల్లో రాయించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి గురు వందనల్లో పాలుపంచుకోవడానికి వచ్చినటువంటి తల్లులు సోదరులు సోదరమిళ్ళు అందరికీ హృదయపూర్వక వందనం వర్తమానంలో నేడు దేశంలో మన హిందూ ధర్మం మీద అనేక రకాల దాడులు జరుగుతున్నాయి మన అస్తిత్వాన్ని మట్టు పెట్టడానికి చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి మన ధర్మం ఒకనాడు జగద్గురుత్వం వహించినటువంటి ధర్మం తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రపంచంలో జరుగుతున్నటువంటి దాడులకు అడ్డుకట్ట వేయడానికి ఆధ్యాత్మికంగా శిఖరోన్నతికి రావడానికి తెలుగు భాషలో హిమాలయాలంతటి శిఖరంగా ఉన్నటువంటి స్వామివారు ఆధ్యాత్మిక రంగంలో కూడా యావత్ ప్రపంచంలో ఆధ్యాత్మిక పతాకాన్ని ఎగరవేయడంలో మతోన్మాదులకు హృదయాలను మార్చడంలో సుఖినో సుఖినోభవంతు ప్రపంచమంతా ఈ భూమండలం అంతా వసుదైవ కుటుంబంలాగా బాసిల్లాలని ఆ బాసిల్లడానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక మార్పుకు ఆశీర్వచనం పలకాలని కోరుకుంటూ ఉదయపూర్వకంగా వారిని పాదాభివందనం చేస్తూ వందే భారత మాత్రం